ఈ నెల 5వ తారీఖున జాతీయ బీసీ సంక్షేమ సంఘం మేధోమాస కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు బీసీ కమిషన్ కులగణన కోసం అని చెప్పేసి అన్ని పట్టణాలను తిరుగుతోంది సమాచారాన్ని సేకరించడం కోసం. మరి అలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో ఉన్న బీసీ సంఘాలు బీసీ నాయకులు మరి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, బీసీలకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఎట్లా రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న విషయంపైనా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కులంకషంగా నిర్ణయించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో బీసీ అజెండా బీసీ ఉద్యమం ఆర్ కృష్ణన్న కష్టంతో ఈ స్థాయికి వచ్చిన ఉద్యమాన్ని కొందరు హైజాక్ చేసే ఉద్యమంతో దానికి ఉద్యమానికి ద్రోహం చేసే ఉద్యమ పేరుతో రకరకాల పేర్లతో కూడా వస్తున్నారు కొత్త బిచ్చగాళ్ళు. బీసీ బిడ్డలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ విషయాలు చర్చించడానికే అసలు బీసీ ఉద్యమం ఆర్ కృష్ణన్న గారు 40-50 సంవత్సరాల పోరాటంతో ఈరోజు మనం ఇన్ని డిమాండ్లను సాధించుకొని ఇంకా కొన్ని ప్రధాన డిమాండ్లను సాధించుకునే దిశగా వెళ్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని శక్తులు, ఆధిపత్య కులాల శక్తులు, కొన్ని రకాల శక్తులు ఉద్యమాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో కొత్త కొత్త ముసుగులు వేసుకొని మనం ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ముసుగులు ఏంది, ఆ ముసుగులు వెనుక వాళ్ళకు ఉన్న కుట్రలు ఏందనేది మేము వారిని విపులంగా చర్చించడానికి ఈ నెల 5వ తారీఖు నాడు మేధో మదస్సు సదస్సు ఏర్పాటు చేశాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, అన్ని కుల సంఘాల నాయకులంతా కూడా ఈ సమావేశానికి తప్పనిసరిగా రావాల్సిందిగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.